తింటావా? నువ్వు తినవులే. రే, మీరిద్దరూ ఇలా తింటూ ఉంటే నేను వెళ్ళి చెప్పనురా. నేనుండగా ఎందుకన్నా దిగులు పడతావా? అందుకోసమే ఒక లవ్ బర్డ్ రెక్కలు కట్టుకుని వచ్చి వాళ్ళు. ఎరా, నేను ఈ లవ్ గ్రీటింగ్ తీసుకెళ్లి తనకివ్వాలి. వాడు గట్టిగా నా ముఖం మీద గుద్దుతుంటే నువ్వు చూడాలి. పదేగానే కోరిక, ఎక్కడో చూస్తున్నా నన్ను ఎందుకురా నా చెల్లిని చూస్తున్నావు అని చెప్పి చావు కొట్టేశాడురా. అది ఈ బాలకృష్ణ తప్పరా? నా మెల్లకన్ను తప్పరా? ఆల్రెడీ తీసావా? నువ్వు రామావా రామావా అని పిలిచినప్పుడు అనుకున్నాను ఇటువంటి ఫిట్టింగ్ ఏదో పెడతావా. ఈ బ్రోకర్ పని నువ్వే చేయొచ్చుగా. పోరా, ఊరికే తిని ఒళ్ళు బాగా పెంచుకున్నావుగా, వెళ్ళి మర్దనా చేయించుకోపో. ఒంటి మీద ఆర్పుతున్నాడు సిగరెట్ ని. మనల్ని ఏం చేస్తాడో ఏమో. రే, 5 నిమిషాలరా, ధైర్యం తెచ్చుకో. హలో, 1 నిమిషం. 1 నిమిషం కాదు, 10 నిమిషాలు ఉంటాను. ఏంటో చెప్పు. ఈ లవ్ గ్రీటింగ్ కార్డు మీ చెల్లెలికి ఇచ్చేయండి. ఎవరు చెల్లెలికిరా? ఏమండి, ఎవరు చెల్లెలికి అయితే మీకెందుకు ఇస్తాం చెప్పండి. మీ చెల్లెలికేనండి, త్వరగా తీసుకోండి. నా ధైర్యం 5 నిమిషాలు ఉంటుంది, తీసుకోండి. ఇలా పోర్టబుల్ అని నా దగ్గర పెట్టుకోకుండా ఇవ్వడానికి వచ్చిందే నేను. ఇవ్వమని చెప్పింది అదిగో అక్కడ నుంచున్నారే పెద్ద రైల్లో వెనక్కి చేతులు కట్టుకుని. అక్కడ చూపించండి మీ కోపాన్ని. పోరాపో, ఈ రోజు నీకు బాగా ఉండలే. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెని లవ్ చేస్తానని నా చేతికి నువ్వు కాడిస్తా? నీకు బుద్ధి చెప్తే గాని. హలో, ఎందుకండి ఆయన కొట్టబోతున్నారు? ఎందుకన్నయ్యా? ఏంటి, నీకు తెలియదు? తెలియకేగా అడిగాను. అదేం లేదు, వీళ్ళ చెల్లెలకి అన్నయ్య లవ్ గ్రీటింగ్స్ ఇమ్మన్నాడు, అందుకని కోపడి కొట్టబోతున్నాడు ఈయన. హలో, తను మీ చెల్లెలకేగా లవ్ లెటర్ ఇచ్చాడు, అదేమైనా మీకు ఇచ్చాడా? అది అది, ఓ మగాడి ఇంకో మగాడికి ఇస్తేనే తప్పు, ఆడపిల్లకి ఇస్తే తప్పేం లేదు. అయితే నేను నన్నేం అడగాలనుకుంటున్నారో అర్థమైంది. నేను నీకు లవ్ లెటర్ ఇస్తే మీ అన్నయ్య నన్ను వదిలేస్తాడానేగా అడగాలనుకున్నారు. అటువంటి ఛాన్స్ మీకు లేనే లేదు బాస్, ఎందుకంటే నాకు మా మావయ్య బాలకృష్ణ ఉన్నాడు. వీడికి ఇటువంటి సాంగ, పార్వతి బొత్తుకు బస్టండి, దీనికన్నా చావచ్చు.